రామగుండం మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఒక జూనియర్ విద్యార్థి జుట్టు కత్తిరించేశారు సీనియర్ విద్యార్థులు. ట్రిమ్మర్ తో తల వెంట్రుకలు మీసాలు కట్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. కాలేజ్ కి చేరుకుని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. ర్యాగింగ్ ఈ పదమే వినిపించకూడదు అనేది ప్రభుత్వం, అధికారులు, పోలీసుల టార్గెట్. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రామగుండం మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏకంగా జూనియర్ జుట్టు కట్ చేశారు సీనియర్లు. ఈ ఘటన గురించి పోలీసులకి తెలియగానే స్పాట్ కి చేరుకుని విచారణ ప్రారంభించారు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. బాధితులు, బాధ్యులతో మాట్లాడుతున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ జుట్టు కత్తిరించారు సీనియర్ విద్యార్థులు. ట్రిమ్మర్ తో అతని తల వెంట్రుకలు మీసాలు కట్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే వెంటనే పోలీసులకి సమాచారం వెళ్లడంతో వాళ్ళు స్పాట్ కి చేరుకుని దీనిపై విచారణ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఆ మెడికల్ కాలేజ్ కోఎడ్యుకేషన్ అని అర్థమవుతోంది. విద్యార్థులు మనకి కనిపిస్తూ ఉన్నారు. అయితే సీనియర్లు ర్యాగింగ్ లో భాగంగా ఒక జూనియర్ విద్యార్థి తల వెంట్రుకలు మీసం కట్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులందరినీ కూడా అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు.